Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ 20 నియోజకవర్గాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని, దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికలలో విజయం దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. అదే సమయంలో గెలుపు గుర్రాలకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇస్తామన్నారు. పార్టీ తరఫున పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అయితే ఎటొచ్చి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో, ఏకంగా 20 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలలో అసలు నాయకులు కనిపించడం లేదు. మరోవైపు వచ్చే ఎన్నికలలో 160 స్థానాలలో విజయం తమదేనని పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరి ఆయనకు ఈ 20 నియోజకవర్గాల పరిస్థితి తెలియదా, లేదా తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారా అనేది ఆసక్తిగా మారింది. కీలకమైన ఈ నియోజకవర్గాలలో గతంలో నాయకులు ఉన్నా, ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. విజయవాడ పశ్చిమ, బాపట్ల పార్లమెంటు స్థానం, చీరాల, నెల్లూరు సిటీ, కడపలోని పులివెందుల, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు స్థానం, తిరుపతి, తిరుపతి పార్లమెంటు స్థానం, పోలవరం, అరకు పార్లమెంటు స్థానం, నెల్లిమర్ల నియోజకవర్గం, గూడూరు, నెల్లూరు పార్లమెంటు స్థానం, ధర్మవరం నియోజకవర్గం, పొంగనూరు, ఇలా చెప్పుకుంటూ పోతే 20 నియోజకవర్గాలు పార్టీ నేతలు లేక బోసిపోతున్నాయి. మరి ఇక్కడ పార్టీ నడిపించేవారు ఎవరన్న విషయంపై పార్టీ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. పోనీ కొత్త వారికైనా పార్టీ పగ్గాలు అప్పగించాలి కదా, అంటే అది కూడా చేయడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎలా పుంజుకుంటుంది, ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది ప్రధాన ప్రశ్న. అయితే ఇప్పటివరకు ఈ నియోజకవర్గాల విషయం తెలిసి కూడా పార్టీ అధినేతే దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. కానీ అధికారంలోకి వస్తున్నామని మాత్రం చెబుతున్నారు. మరి ఇది ఎలా సాధ్యమో పార్టీ ఒకసారి అవలోకనం చేసుకోవాలని అంటున్నారు పరిశీలకులు.